చాలామందికి గుర్తు తెలియని నంబర్స్ నుండి రెగ్యులర్గా కాల్స్ వస్తూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, అలాంటి కాల్స్ని లిఫ్ట్ చేసి మాట్లాడితే అవతలి వ్యక్తి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నామని చెప్తూ మీ ఎలక్ట్రిసిటీ బిల్ పెండింగ్లో ఉందని, వెంటనే పే చేయకపోతే మీ కనెక్షన్ డిస్కనెక్ట్ అవుతుందని చెప్తారు. సో అది విని మీరు టెన్షన్తో కాలర్ చెప్పినట్టుగా అతను పంపిన లింక్ని క్లిక్ చేసి మనీ పే చేస్తారు. అలా చేయటం వల్ల వెంటనే మీకు తెలియకుండా మీ బ్యాంక్ అకౌంట్లోని మనీ మొత్తం ఖాళీ అవుతుంది. సో ఇలాంటి మోసాలు ఇంకా చాలా రకాలుగా జరుగుతూ ఉన్నాయి. సో కొన్నిసార్లు మీరు ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేయట్లేదని కాల్ వస్తుంది. అలానే కొన్నిసార్లు మీరు తీసుకున్న లోన్ ఇంకా క్లియర్ అవ్వలేదని చెప్తూ మనీ పే చేయమని మిమ్మల్ని బెదిరిస్తూ ఉంటారు. సో మీరు ఇలాంటి సైబర్ స్కామ్స్ని అవాయిడ్ చేయాలంటే ముందు వాటిని ఎలా గుర్తించాలో తెలియాలి. అందుకే ఈరోజు మనం సైబర్ ఫ్రాడ్స్ని ఎలా అవాయిడ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని ద్వారా ఎవరైనా సరే మిమ్మల్ని ఎలా మోసం చేస్తున్నారో ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్, చాలామంది టెన్షన్లో తొందరపాటు వల్ల మనీని పోగొట్టుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, స్పామర్స్ కాల్ చేసి మీరు మీ బ్యాంకు కేవైసీ అప్డేట్ చేయకపోతే మీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అవుతుందని చెప్పగానే వెంటనే టెన్షన్ పడిపోయి వాళ్ళు చెప్పినట్టు చేయటం వల్ల మీ డబ్బుని కోల్పోతారు. అండ్ నెక్స్ట్, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, పాన్ కార్డ్ డీటెయిల్స్ అండ్ సీవీవీ నెంబర్ లాంటివి డీటెయిల్స్ అడిగితే వెంటనే మీరు అలర్ట్ అవ్వండి. నెక్స్ట్, స్పామర్స్ కొన్నిసార్లు ప్రాసెస్ చేయడానికి అని చెప్తూ థర్డ్ పార్టీ యాప్స్ని డౌన్లోడ్ చేయమని చెప్తారు. దానికోసం ఒక లింకుని పంపి యాప్ని డౌన్లోడ్ చేయమని చెప్తారు. సో అప్పుడు మీరు ఆ యాప్ని ఇన్స్టాల్ చేసే ప్రాసెస్లో అలో పర్మిషన్స్ ఇవ్వటం వల్ల మీ ఫోన్లోని డాటా అంతా హ్యాకర్స్కి వెళ్తుంది. ఆ తర్వాత మీరు ఇచ్చిన పర్మిషన్స్ వల్ల వెంటనే మీ బ్యాంక్ అకౌంట్ నుండి మనీ విత్డ్రా అవుతుంది. నెక్స్ట్, స్పామర్స్ మీతో అగ్రెసివ్గా మాట్లాడుతూ మీకు కాల్ చేయడం ద్వారా మీకు హెల్ప్ చేస్తున్నామని చెప్తూ మిమ్మల్ని కన్విన్స్ చేసి మనీ పే చేయమని ప్రెజర్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్, స్పామర్స్ కాల్ చేసి మీరు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారని అండ్ మీపై లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్తూ మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని బెదిరిస్తూ ఉంటారు. సో ఈ టైప్ మోసాలు ఎక్కువగా కొరియర్ రిలేటెడ్ వాటిలో జరుగుతూ ఉంటాయి. అండ్ సైబర్ నేరగాళ్ళు మీ కొరియర్ని ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ వాళ్ళు పట్టుకున్నారని, అందులో మీరు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నందుకు లీగల్గా యాక్షన్ తీసుకుంటామని చెప్తూ దానికోసం మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని బెదిరిస్తూ ఉంటారు. సో ఈ కేసు నుండి మీరు బయటపడాలి అంటే మనీ పే చేయాలని చెప్తారు. అలాంటి సిచ్యువేషన్లో టెన్షన్తో భయపడి వాళ్ళు అడిగినంత మనీని మీరు పంపించడం వల్ల మోసపోతూ ఉంటారు. నెక్స్ట్ వన్, స్పామర్స్ మీకు కాల్స్ చేసి మీకు అట్రాక్టివ్ ఆఫర్స్ ఉన్నాయని అండ్ మీరు లాటరీ గెలుచుకున్నారని, బంపర్ డిస్కౌంట్ని పొందారని, ఫ్రీగా ఫ్లైట్ టికెట్ ఇస్తామని చెప్తూ మీకు ఆశల్ని కలిగించి దాని ప్రాసెసింగ్ కోసం కొంత మనీ పే చేయాలని చెప్తూ అన్నోన్ లింక్స్ని క్లిక్ చేసి మనీ పే చేయమని మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు. అలానే సైబర్ నేరగాళ్ళు బ్యాంక్ రివార్డ్స్ అని చెప్తూ ఎస్ఎంఎస్, వాట్సాప్ మెసేజెస్, ఏపీకే ఫైల్స్ని సెండ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి లింక్స్ని క్లిక్ చేయకుండా, డౌన్లోడ్ చేయకుండా జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్, స్పామర్స్ మీ పిన్ లేదా ఓటీపీ కోసం ఎక్కువగా అడుగుతూ ఉంటారు. దానికోసం మీకు ఫోన్కి కాల్స్ చేసి ఓటీపీ వచ్చిందని దాన్ని షేర్ చేయమని చెప్తారు. ఇది ఎక్కువగా యూపీఐ రిలేటెడ్ మోసాల్లో జరుగుతూ ఉంటుంది. సో మీరు ఒకసారి ఓటీపీ షేర్ చేస్తే మీ అకౌంట్లోని మనీ మొత్తం పోతుంది. నెక్స్ట్, స్పామర్స్ ఎక్కువగా వాళ్ళ గురించి చెప్పరు. ఎందుకంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ని అడిగితే వాళ్ళు ఏదో రీజన్స్ చెప్తూ టాపిక్ని డైవర్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్లో మీరు అలర్ట్గా ఉండాలి, ఎందుకంటే స్పామర్స్ మిమ్మల్ని మోసం చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ లాస్ట్ వన్, స్పామర్స్ కాల్ చేసినప్పుడు మీరు వాళ్ళ మాటల్ని జాగ్రత్తగా వింటూ అర్థం చేసుకోవాలి. సో చాలామంది కాల్స్ ఒకే టైంలో కాల్ సెంటర్స్ నుండి కాల్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు కాల్లో బ్యాక్గ్రౌండ్ సౌండ్ వింటూ ఉండటం ద్వారా మీరు ఇలాంటి ఫ్రాడ్స్ని ఐడెంటిఫై చేసి అవాయిడ్ చేయవచ్చు. సో చూసారు కదా, మీరు కూడా ఈ విధంగా సైబర్ ఫ్రాడ్స్ని అవాయిడ్ చేయడానికి ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుందని అనుకున్నాం. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.